ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇట్స్ రియలీ అన్ ఆనర్ టు బీ హియర్. సో టుడే అందరికీ తెలుసు, కరోనా అంటే చాలామంది లైఫ్స్ పోగొట్టుకున్నారు, చాలామంది ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు. మాకు రాదులే, మాకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నది అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా లేజీగా తీసుకుంటున్నారు కరోనా అంటే. బట్ చిన్నప్పటి నుంచి మనకి ఫీవర్ వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, లేకపోతే పచ్చకామర్లు ఏం వచ్చినా కూడా మోస్ట్లీ మన పేరెంట్స్ మనకు పెట్టింది హోమియోపతి ఆర్ న్యాచురల్ మెడిసిన్స్. జింజర్ కానీ, టర్మరిక్ కానీ, హనీ కానీ, హాట్ వాటర్ కానీ, స్టీమ్ కానీ, ఇలాంటి న్యాచురల్ వేస్లోనే ట్రీట్ చేయడానికి చాలా ట్రై చేశారు. సో అలానే మనకి ఇండియన్ బాడీస్కి ఏంటంటే వీఆర్ ఓపెన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్. మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ అబ్రాడ్ వాళ్ళకు ఉండదు, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే మనం చేసే యాక్టివిటీస్ కానీ, కంపారిటివ్లీ టు అదర్ కంట్రీస్ వీఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఇస్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అలాంటిది మనం మెడిసిన్స్ ద్వారా, స్టెరాయిడ్స్ ద్వారా, ఆర్ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా చాలా హై డోసేజ్ డ్రగ్, బట్ ఇట్స్ వెరీ గుడ్ టు టేక్ వ్యాక్సిన్. కానీ ఇలా మెడిసిన్స్ హ్యాలోపతి ద్వారా మనం చాలా బాడీకి చాలా సఫర్ చేస్తున్నాము. బికాజ్ బాడీ ఒక్కసారి మీకు ఒక మెడిసిన్స్కి యూజ్ అయిపోయింది అంటే న్యాచురల్గా ఆర్ స్టీమ్ పట్నా ఆర్ టర్మరిక్ ఆర్ జింజర్ ఆర్ ఎనీథింగ్ యూ టేక్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ ద సేమ్ వే హౌ ఇట్ వాజ్ ఫస్ట్. సో ఇట్స్ బెటర్ టు గో విత్ హోమియోపతి. హోమియోపతి అనేది ఇప్పుడు స్టార్ట్ అయిన ఒక మెడికేషన్ కాదు. 1924లో ప్లేగ్ వచ్చినప్పుడు కూడా ద ఫస్ట్ టైం డాక్టర్స్ ట్రీటెడ్ పీపుల్ విత్ హోమియోపతి. అప్పుడు మెడిసిన్స్ లేవు, మెడికేషన్ లేవు, ఈ వ్యాక్సిన్స్ లేవు, ఏం లేవు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వేర్ హోమియోపతి వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. అప్పటి నుంచి యూజ్లో ఉంది హోమియోపతి. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు స్ప్రెడ్ ద వర్డ్. మెడిసిన్స్ కన్నా మనం హోమియోపతికి ఎక్కువ వాల్యూ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి క్రూషియల్ టైంలో మనందరికీ తెలుసు ప్రైజెస్ ఎంత పెరిగిపోయాయో. ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా, ఒక మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అవైలబుల్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ గారు నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రీ మెడికేషన్, ఫ్రీ హోమియోపతి ఇస్తున్నారంటే ఇట్స్ రియలీ అ గ్రేట్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అందరూ ప్రాఫిట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉంటారు చాలామంది. అండ్ ఇలాంటి టైంలో కూడా అందరికీ ఈక్వల్గా జెండర్ బేసిస్ కానీ, క్యాస్ట్ బేసిస్ ఆర్ రీజనలిజం ఇలాంటి బేసిస్ లేకుండా, డివిజన్ లేకుండా కంపల్సరీ అందరికీ హోమియోపతి అందాలి అనే ఒక కాన్సెప్ట్ త్రో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ హోమియోపతి అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో మీరు హోమియోపతి అంటే మాకు పడుతుందా, మా బాడీకి అవుతుందా అని మీకు క్వశ్చన్ అక్కర్లేదు. మెడికేషన్ మీకు హ్యాలోపతి మెడికేషన్ ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో మీకు హోమియోపతి కూడా అంతే డిఫరెన్స్ చూపిస్తుంది, అంతకన్నా ఎక్కువ యాక్చువల్గా. ఎందుకు అంటే ఎవ్రీ బాడీకి, మీ బాడీకి సరిపోయే మెడిసిన్ మీకు డాక్టర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు పారాసెటమాల్ అందరికీ పడుతుంది, డోలో అందరికీ పడుతుంది, కొంతమందికి పడదు. అలా రియాక్షన్స్ వస్తాయి బాడీకి, పడలేని వాళ్ళకి అలర్జీస్ వస్తాయి. సో హోమియోపతి ఈజ్ అ న్యాచురల్ మెడిసిన్. నాకు పడదు, మీకు పడదు అని ఉండదు. సో అందరికీ పనిచేసే ఒకే ఒక్క మ్యూచువల్ మెడిసిన్ ఈజ్ హోమియోపతి. అండ్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. యాజ్ సార్ సెడ్ మనం కరోనా రాకముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బెటర్. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి కూడా హోమియోపతి వాడచ్చు. పొరపాటున నిర్లక్ష్యం వలనో, లేకపోతే మనకు తెలియకుండానే కరోనా మనకు వచ్చింది అనే స్టేజ్లో ఉన్న, క్యూరేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా యూ కెన్ స్టిల్ టేక్ మెడికేషన్. హోమియోపతి వాడడం స్టార్ట్ చేస్తే మీకు ఇన్బిల్ట్ మీకు ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో వన్స్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఇమ్యూనిటీ పవర్, నథింగ్, నో వైరస్ ఇన్ ఫ్యూచర్ విల్ టచ్ యూ. మీకు ఇప్పుడు ఎంత ఇమ్యూనిటీ పవర్, ఫస్ట్ టైం వచ్చిన కరోనా వచ్చిన వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అని చెప్తారు. నాకు తెలిసి అది ఫాల్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎంత కరోనా వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయినా అది మినిమం 1.5 to 2 months ఉంటుంది, జస్ట్ లైక్ అ న్యూ బార్న్ బేబీ. తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులర్
జనాల్లోనే అయిపోతుంది అది కూడా కరోనా రాలేని ముందు వరకు ఎలా ఉందో ఆ తర్వాత బాడీ ఎలా అయిపోతుంది మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే న్యాచురల్గా హోమియోపతి వాడితే బెటర్ అండ్ ఏం రెడ్డి గారు డాక్టర్ కేర్ ఇస్ అ ప్లేస్ వేర్ ఇట్స్ బీన్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 20 ఇయర్స్ సో దట్ ఈస్ వేర్ వీ కెన్ ఎస్టిమేట్ హౌ సక్సెస్ఫుల్ అండ్ హౌ వెల్ హోమియోపతి ఈజ్ రన్నింగ్ సో యాజ్ మీడియా ఇట్స్ యువర్ డ్యూటీ టు స్ప్రెడ్ ద వర్డ్ అండ్ అందరికీ తెలియాలి ఇట్స్ బెటర్ టు గో విత్ హోమియోపతి దాన్ మెడిసిన్స్ సో యాజ్ ఆల్ వి ఇండియా ఇప్పుడు ఇండియా ఇస్ ద టాప్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ నాకు తెలిసి మొత్తం వరల్డ్లో సో ఎవ్రీబడి ఈస్ ప్రేయింగ్ గెట్ వెల్ సూన్ అని వీ హ్యావ్ టు స్టార్ట్ వీ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు టేక్ హోమియోపతి బిఫోర్ కరోనా రాకముందు మనం వీ హ్యావ్ టు టేక్ ద ప్రెషర్స్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ దెన్ ఒకవేళ పొరపాటున కరోనా వచ్చినా కూడా ఇట్స్ బెటర్ టు గో విత్ హోమియోపతి మెడికేషన్ దెన్ ద స్టెరాయిడ్స్ ఆర్ దెన్ ద హెవీ డోసేజ్ మెడిసిన్స్ డాక్టర్స్ ఆర్ గివింగ్ సో వచ్చిన తర్వాత కూడా తగ్గిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ మెజర్మెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు యాజ్ ఎమ్రెడ్డి గారు చెప్పారు డాక్టర్ గారు చెప్పారు అండ్ సార్ కూడా చెప్పారు సో ఇట్స్ బెటర్ టు టేక్ ద స్టెప్ ఫ్రమ్ టుడే అండ్ వన్స్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా టు స్ప్రెడ్ ద వర్డ్ యూ హ్యావ్ ఫ్యామిలీస్ అండ్ మీరు కూడా చాలా కష్టపడుతున్నారు ఎవ్రీ డే యు ఆర్ కమింగ్ అవుట్ టేకింగ్ రిస్క్ సో ఇట్స్ బెటర్ టు గో న్యాచురల్లీ మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని the food you take and the medication you take is very very important at this point of time let's all fight corona together with homeopathy thank you ashwari thank you very much